చిత్తూరు జిల్లా చందం గ్రామంలో వాలంటీర్లు చేతివాటం చూపించారు. ఇక రామకృష్ణ ప్రమీల దంపతులు చందం గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఇక అమ్మఒడి డబ్బు 20,000 రూపాయలు వాలంటీర్ సురేష్ కాజేశాడు. ఇక లబ్ధిదారులు ప్రమీలకు తెలియకుండానే బ్యాంకు నుండి డబ్బులు తీసుకున్నాడని, ఆసరా పథకానికి కూడా 4,000 రూపాయలు లంచం తీసుకున్నాడని వాలంటీర్ సురేష్పై పోలీసులు ప్రమీల రామకృష్ణ దంపతులు ఫిర్యాదు చేశారు. నీ పేరు చెప్పి. నా పేరు ప్రమీల. మా ఊరు చందం. 2 సంవత్సరాలుగా అమ్మఒడి పడింది గ్రామీణ బ్యాంకులో. 2 సంవత్సరాలుగా పడలేదు. అడిగితే 2 సార్లు పోయి అడిగితేనే పడలేదు పడలేదు అని చెప్పి, అని తిరిగా ఎంక్వైరీ చేస్తే ఇది ఇండియన్ బ్యాంక్లో పడింది అని చెప్పినారు. అని మేము పోయి ఒకసారి ఎంక్వైరీ చేస్తే అక్కడ పడింది అని చెప్పినారు. అని నిన్నంతా పోయేసి వెంట తీసుకుని వచ్చిండాము. దాన్ని చూస్తే 20,000 డ్రా చేసేసినారు. అని ఇంకొచ్చి మీరంతా సంతకాలు చేసి లెటర్ రాసి అన్నా మీ చేతిలో ఇచ్చేస్తాను అమౌంట్ అంటా ఉన్నారు. అప్రూవ్లో ఉంది. ఏ విధంగా చేసినారంట? ఏదో ఆధార్ లింక్ పెట్టి. మీకేం చెప్పారు ఆధార్ లింక్ పెట్టుకో? ఏంటంటే ఆధార్ లింక్ పెట్టి నేను అమౌంట్ తీసుకుంటాను, ఇండియన్ బ్యాంక్లో పడింది, నీది అకౌంట్ లేదు కదా దాంట్లో, ఇట్లా పడింది అట్లా చూపిస్తా ఉంది. మీరు ఫింగర్ పెట్టిందా? నేను తీసుకుని వచ్చి ఇస్తాను. 2 సార్లుగా పెట్టుకుని పోయేసిన్నాడు. మాకు తెలియదు. మాకైతే ఇప్పుడు 4-5 రోజులు ముందు తెలిసి. వాలంటీర్ పేరు సురేష్ బాబు. సురేష్ బాబు మీకు ఫస్ట్ వాలంటీరేనా? ఇప్పుడు పోలీసులకి ఏమైనా ఫిర్యాదు చేసినారా మీరు? ఏం లేదు. ఇంకేం కంప్లైంట్లు ఏం చేయలేదు? ఇప్పటికేమి లే.